సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిహెచ్ఎంసీ ఆఫీస్ నుండి ప్రారంభమైన ఈ యాత్రకు ముఖ్య అతిథులుగా 112వ డివిజన్ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్, అంజిరెడ్డి గోదావరి అంజిరెడ్డి, స్టేట్ ఎన్ఎస్యుఐ మాజీ ప్రెసిడెంట్ అవినాష్ గౌడ్ హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఈనాడు యువకులు ఎంతో భారీ ఎత్తున ఈ రామచంద్రాపురం హనుమాన్ టెంపుల్ నుంచి, అదేవిధంగా శ్రీనివాస నగర్ టెంపుల్ నుంచి వివిధ కాలనీలకి భారీ ఎత్తున యువకులు ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మీరు మంచిగా విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ర్యాలీ ఏదైతే ఇప్పుడు ప్రారంభమవుతుందో ఆ ర్యాలీలో యువకులందరూ కూడా మంచి శాంతియుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని మన యొక్క హనుమాన్ జయంతిని బ్రహ్మాండంగా ఈరోజు ఈ యొక్క రామచంద్రాపురం 112వ డివిజన్ ఈ యొక్క కార్యకర్తలు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క హనుమాన్ జయంతి ర్యాలీగా ముందు పోతున్నందుకు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ర్యాలీ ఏ విధంగా అయితే పోతా ఉన్నదో, హనుమంతుకు ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి యువకులకు సాధించి రాబే రోజుల్లో వాళ్ళందరికీ శుభం కలగాలని, రామరాజ్యం ఏ విధంగా ఉన్నదో రామచంద్రాపురంలో మతాలకు కులాలకు అతీతంగా ఒక వాతావరణం ఉంది, అదే వాతావరణం కంటిన్యూగా పోతూ ఉంటుంది, దీన్ని ఇదే విధంగా కొనసాగించి పార్టీలకు అతీతంగా పెద్ద మనుషులందరూ ఆశీర్వదించి యువకులకు ముందు పోవాలని, భగవంతుని ఆశీర్వాదం అందరిపైన ఉండాలని శాంతియుతంగా ర్యాలీ సాగుతూ ఉన్నది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువకులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈరోజు యువకులందరూ కూడా భారీ ఎత్తున వచ్చి హనుమంతుడు ఎంత బలంగా ఉంటాడో అంతకంటే బలంగా ఈరోజు యువకులు ఇక్కడ నిలబడి మరి ఈ యాత్రను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో కూడా యువతకు మొత్తము కూడా బలం చేకూర్చి మరి అన్ని రంగాలలో కూడా ముందుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు హిందూ సాంప్రదాయ ప్రకారంగా మరి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి